एपी स्पीकर तमिनेनी सीताराम अध्यक्षतन बीएससी समावेशं प्रारंभमैंदी। सभ एन्नी रोजुलु निर्वहिंचाली अने दानिपै चर्चिस्तुन्नारु। अलागे सभलो प्रवेशपेट्टाल्सिन बिल्लुलपैन चर्चिंचनुन्नारु। లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చేయాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు। అలా అయితే మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది। సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అనే దానిపై చర్చిస్తున్నారు। అలాగే సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపైన చర్చిస్తున్నారు। దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు। రెహానా, स्पीकर तमिनेनी सीताराम अध्यक्षतन जरिगिन ई समावेशानिकि शासनसभा संबंधिंचिन नायकुडु मुख्यमंत्री अदे विधंगा बीएससी सभ्युलु पुगन राजेंद्रनाथ रेड्डी दींतो पाटु पेद्दिरेड्डी रामचंद्र रेड्डी जोगी रमेश चीफ विप प्रसाद राजु अदे विधंगा शासनसभा व्यवहारल समन्वयकर्तगा श्रीकांत रेड्डी टीडीपी नुंचि अच्चम नेडुवेळ्ळंदरु हाजरयारु। ई समावेशंलो दादापु 15 निमिषाल पाटु जरिगिन ई बीएससी समावेशंलो अटुवैपु टीडीपी 17 అంశాలు మొత్తం 19 అంశాలను చర్చించాల్సిందిగా ఈ సమావేశం ముందు పెట్టింది। అటువైపు ప్రభుత్వం 27 అంశాలను ప్రతిపాదించే అంశాలుగా ఈ బిఎస్సి సమావేశం ముందు పెట్టడం జరిగింది। అయితే ఇప్పుడు జరిగిన బిఎస్సి సమావేశంలో 5 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు। ఇవాళ రేపు అదే విధంగా శనివారం ఆదివారం హాలిడేస్ కాగా తిరిగి సోమ మంగళ బుధ 3 రోజుల పాటు అంటే 20 ఈ నెల 21వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బిఎస్సిలు నిర్ణయించారు। దీంతో పాటు టీడీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రతిపాదించిన 19 అంశాలను కూడా చర్చకు తీసుకోవాలని ప్రభుత్వం ఈ బీఎస్సీ సమావేశంలో నిర్ణయించింది। టీడీపీ ప్రస్తావించిన ప్రతిపాదించిన అంశాలు చూసుకున్నట్లయితే సంక్షోభంలో వ్యాపార రంగం అదే విధంగా రాష్ట్ర ఆర్థిక రంగం భారీ వర్షాలు వరదల వల్ల నష్టం దీంతో పాటు యువతకు నిరుద్యోగ అవకాశాలు మద్యం కుంభకోణం అంశం కూడా దీంతో ప్రధానంగా ఉంది। దీంతో పాటు చూసుకున్నట్లయితే పోలవరానికి సంబంధించిన అంశాలు ఇలా పలు విభజన హామీల అమలుకు సంబంధించి ఇలా దాదాపు 19 అంశాలను ప్రతిపాదించింది। ఈ సమావేశంలో చర్చించాలని ఈ మొత్తం 17 అంశాలను కూడా ప్రభుత్వం చర్చించడానికి సుముఖత వ్యక్తం చేసింది బీఎస్సీ సమావేశంలో। అటువైపు ప్రభుత్వ వైపు చూసుకున్నట్లయితే 27 అంశాలను ప్రధానంగా చర్చించాలని ఈ బీఎస్సీ సమావేశంలో ప్రతిపాదించారు। జిల్లాల విభజన ప్రధానమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది। దీంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు సంబంధించిన అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి। ఇవాళ జరుగుతున్నట్లయితే ఈ బీఎస్సీ అనంతరం సభ సమావేశం అవుతుంది। ఈ సమావేశంలో కీలకంగా 3 రాజధానులకు సంబంధించి అంటే రాష్ట్ర విభజన అనేది కీలకమైన అంశంగా ప్రభుత్వం ఇవాళ ప్రస్తావించబోతా ఉంది। జిల్లాల పునర్విభజన గ్రామ అదేవిధంగా వార్డు సచివాలయాలు అంటే ఈ అన్ని అంశాల ద్వారా ప్రభుత్వం పరిపాలన ప్రజల వరకు తీసుకువెళ్లడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండాగా ఇవాళ చెప్పబోతా ఉన్నారు। ఈ క్రమంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేది తమ ప్రభుత్వ విధానంగా అంటే 3 రాజధానుల అంశాన్ని ఇవాళ బలంగా చెప్పబోతా ఉన్నారు। ఈ చర్చ సందర్భంగానే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అవుతారు। ప్రభుత్వ యొక్క విధానాన్ని 3 రాజధానులకు సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి విధానాన్ని ప్రజల వరకు పాలనకు తీసుకెళ్లడము అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఈ అంశాలను ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా ఇవాళ తన సమాధాన రూపంలో చెప్పనున్నారు। భోగి, ఓకే, థాంక్యూ రహన। లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చేయాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు। అలా అయితే మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి।